గురువుగారి గురువుకు 40 ఎకరాల దక్షిణ. శాసనమండలి రద్దు కోసం సోమవారం ఉదయం సమావేశమైన ఏపీ మంత్రిమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలి రద్దుతో పాటు విజయవాడలో చినజీయర్ ట్రస్టుకు 40 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతా మండలిపై ఫోకస్ పెట్టడంతో 40 ఎకరాల కేటాయింపుపై పెద్దగా ఫోకస్ పడలేదు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై చినజీయర్ ఆశ్రమం కోసం ఈ భూమిని కేటాయించినట్లు ప్రచారం సాగుతోంది. చినజీయర్ స్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు కావడంతో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మారిపోయాడు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు చాలాసార్లు చినజీయర్ ఆశీస్సులు తీసుకున్నారు. అయితే గతంలో పరిశ్రమల కోసం ప్రత్యేకంగా భూములు కేటాయించిన సందర్భాలున్నప్పటికీ ఇలా ట్రస్టులకు ఆశ్రమాల పేరుతో స్వామీజీలకు భూముల కేటాయింపులు జరగలేదు. కానీ ఇటీవల తెలంగాణలో చినజీయర్ ట్రస్టుకు యాదగిరిగుట్టలో కేసీఆర్ భూముల కేటాయింపు చేశారు. అంతేకాదు, సీఎం జగన్ కు మరో ఆప్తుడైన స్వామీజీ స్వరూపానందకు కూడా తెలంగాణ భూములు కేటాయించారు కేసీఆర్. ఎకరా 4 నుంచి 5 కోట్ల మధ్య ఉండే విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై ఓ స్వామీజీ ట్రస్టు కోసం భూములు కేటాయింపు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కూడా చినజీయర్ ఆశ్రమానికి భూమి కేటాయించినందున ఇక స్వరూపానందకు కూడా కృష్ణానది ఒడ్డున స్థలం కేటాయించబోతున్నారని, ఇప్పటికే ఆశ్రమం కోసం స్థలం కూడా చూశారని, శారదాపీఠం తరపున దరఖాస్తు చేసుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. దీంతో ఆయనకు కూడా భూమి కేటాయింపు తథ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.